వెల్కమ్ టు ఆపర్చునిటీస్ కంట్రీ అమెరికా. అమెరికాలో నివసిస్తున్న, నివసించడానికి అర్హులైన వారికి మరియు అమెరికాకి వద్దాము అనుకునే వారికి మీరు తెలుసుకోవాలి అనుకునే విలువైన సమాచారం మీకోసం. గ్రీన్ కార్డు లేకుండా అమెరికాలో ఇళ్ళు కొనవచ్చా? ఎస్, గ్రీన్ కార్డు లేకున్నా అమెరికాలో ఏ దేశస్తుల వారైనా ఇళ్ళు కొనవచ్చు. సిటిజన్షిప్తో సంబంధం లేకుండా, గ్రీన్ కార్డు రాకున్నా ఏ దేశవాసులైనా ఇళ్ళు కొనుక్కోవచ్చు. ప్రస్తుతం భారతీయులకు గ్రీన్ కార్డు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ అయితే 1 నుంచి 10 సంవత్సరాల టైం పడుతుంది, అది కూడా ఇయర్లీ కాప్స్ ప్రకారం. అమెరికాలో ఇళ్ళు కొంటే ఆ కారణంగా గ్రీన్ కార్డు వస్తుందా? అమెరికాలో లీగల్గా ఉండే ప్రతి ఒక్కరూ ఇళ్ళు కొనుక్కోవచ్చు, కానీ ఆ కారణం చూపుతూ గ్రీన్ కార్డు అప్లై చేసుకోవడం కానీ తొందరగా గ్రీన్ కార్డు రావడానికి కానీ ఏమాత్రం అవకాశాలు ఉండవు. ఒకవేళ అమెరికాలో ల్యాండ్ కొంటే గ్రీన్ కార్డు వస్తుందా? ఎస్, ఈ ప్రశ్నకు సమాధానం అవును మరియు కాదు. అంటే కేవలం ల్యాండ్ కొంటేనే గ్రీన్ కార్డు రాదు, కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉంది. EB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ అనే పథకం ద్వారా వస్తుంది. భారతీయులు అమెరికాలో స్థిరపడవచ్చా? దీనికి సమాధానం 1, ఎవరైనా రక్త సంబంధికులు మీకు స్పాన్సర్ చేస్తే ఉండవచ్చు. 2, ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉంటే. ఇంకా అలాగే EB-5 ద్వారా కూడా ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే అమెరికాలో స్థిరపడవచ్చు. అమెరికాలో గ్రీన్ కార్డు రావడానికి ఎంతకాలం పడుతుంది? మీ 5 సంవత్సరాల కాలంలో మినిమం 30 మంత్స్, అంటే 2.5 సంవత్సరాలు అమెరికాలో ఉండి తీరాలి. టూరిస్ట్ వీసాలో అమెరికాలో ఇల్లు కొనవచ్చా? ఎస్, బ్రహ్మాండంగా ఇల్లు కొనవచ్చు. అంటే B-1, B-2 విజిట్ వీసా, L-1 వీసా, అలాగే TN వీసా, F-1, H-1B, టెంపరీ వర్క్ మరియు మరే ఇతర స్టేటస్లో ఉన్నవారు ఎవరైనా ఇల్లు కొనుక్కోవచ్చు. అమెరికాలో ఏ విధానం ద్వారా గ్రీన్ కార్డు పొందవచ్చు? మిలిటరీ మరియు మ్యారేజ్ విధానం ద్వారా చాలా తొందరగా గ్రీన్ కార్డు పొందవచ్చు. అమెరికాలో టూరిస్ట్ వీసాలు ఉంటూ లాటరీ పొందవచ్చా? ఎస్, టూరిస్ట్ వీసాలో ఉన్న అందరూ కూడా లాటరీ పొందడానికి అర్హులే. ప్రపంచంలో తొందరగా సిటిజన్షిప్ ఇచ్చే దేశాల జాబితా ఏంటి? వాన్వట్ 1 నుంచి 2 నెలల సమయం పడుతుంది. డొమినికో 2 నుంచి 6 నెలల సమయం పడుతుంది. సెయింట్ కిట్స్ అండ్ నోవీస్ 2 నుంచి 6 నెలలు. సెయింట్ లూసియా 3 నుంచి 4 నెలలు. గ్రెనేడా 4 నుంచి 6 నెలలు. ఆంటిగ్వా అండ్ బార్బుడాన్ 4 నుంచి 6 నెలలు. ఇక టర్కీ 6 నుంచి 8 నెలలు. మాల్టా 1 నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుంది. అమెరికాలో పెట్టుబడి ద్వారా గ్రీన్ కార్డు రావడానికి ఎంత పెట్టుబడి పెట్టాలి? అమెరికాలో EB-5 అనే పథకం ద్వారా $8 లక్షల, అంటే ఇండియన్ రూపీస్లో 6 కోట్ల 40 లక్షల పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడి ద్వారా మినిమం 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ విధానం ద్వారా మీరు, మీ భార్య, పిల్లలు కూడా అమెరికాలో గ్రీన్ కార్డుకి అర్హులవుతారు. గ్రీన్ కార్డు ద్వారా మీ ఫ్యామిలీ పర్మనెంట్గా నివసించడానికి అర్హులా అంటే ఈ ప్రశ్నకు ఎస్ అని సమాధానం చెప్పవచ్చు. అన్లెస్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అమెరికా లా ప్రకారం ఏ తప్పులు చేయనంత వరకు. అమెరికా వీసా రావడానికి కష్టతరమైన వీసా ఏదైనా ఉందా అంటే ఉంది. తుర్కమైన ఇస్తాను. ఈ దేశవాసులకి వీసా రావడానికి చాలా కష్టతరమైన రూల్స్ ఉన్నాయి. అమెరికాలో నివసిస్తున్న వారి నుంచి ఫస్ట్ లెటర్ ఆఫ్ ఇన్విటేషన్ తప్పనిసరిగా కావాలి. ఈ లెటర్ స్టేట్ ఇమిగ్రేషన్ సర్వీస్ వారు చాలా పకడ్బందీగా స్క్రూటినీ చేస్తారు. ప్రపంచంలో సెటిల్ అవ్వడానికి మంచి కంట్రీస్ ఏవి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్. ఇక అమెరికాలో పర్మనెంట్గా సెటిల్ అవ్వడానికి మార్గాలు: ఎంప్లాయ్మెంట్ అంటే H-1B ద్వారా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా స్పాన్సర్ చేయడం ద్వారా, అమెరికా సిటిజన్షిప్ ఉన్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మ్యారేజ్ చేసుకోవడం ద్వారా. EBS అనే పథకం ద్వారా, అంటే అమెరికాలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రస్తుతం అమెరికాలో స్థిరపడటం మంచిదేనా అంటే మంచిదనే చెప్పాలి. అమెరికా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎన్నో సంవత్సరాలుగా పేరుగాంచింది ఈ పేరుతో. ఇక ఇప్పటికే అది ప్రూవ్ అవుతూనే ఉంది కూడా. అమెరికా వీసాకి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? టిపికల్గా $10,000 ఉండాలి. F-1 అంటే స్టూడెంట్ వీసాకి $10,000 మినిమం ఉండాలి. అమెరికా సిటిజన్షిప్ కోల్పోవడానికి ఛాన్స్ ఉందా? ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. అలా అని ఏమి పెనాల్టీస్ కూడా ఉండవు. అమెరికాలో గ్రీన్ కార్డు లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉండవచ్చు? వేరు వేరు స్టేటస్ వీసాస్ని బట్టి ఎన్ని రోజులు ఉండవచ్చు అనేది ఉంటుంది. B-1, B-2 వీసాతో ఉన్నవారు 6 నెలల గడువు వరకు ఉండవచ్చు. అలాగే H-1B వీసా అయితే 3 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఆ తర్వాత ఇంకొక 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రపంచంలో అన్నిటికంటే పవర్ఫుల్ పాస్పోర్ట్ ఏ దేశానిది అంటే ప్రస్తుతం జపాన్ దేశానిదే. 2023లో ఈ కంట్రీ పాస్పోర్టుతోటి 227 ప్రపంచ దేశాలలో 193 దేశాలు వీసా ఫ్రీతో విజిట్ చేయవచ్చు. ఇది మొత్తం ప్రపంచంలో 85% విజిట్ చేయవచ్చు. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సర్వే చేసి ఇచ్చిన సమాచారం. గోల్డెన్ వీసా అంటే ఏంటో తెలుసా? దీర్ఘకాలికంగా 10 సంవత్సరాల వరకు నిష్ణాతులు అయిన వారికి చదువుకోవడానికి, అలాగే ఉద్యోగం చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి వెళ్ళడానికి ఇచ్చే వీసా అని అర్థం. దీని తర్వాత పొడిగించుకోవడానికి అవకాశాలు కూడా ఇస్తుంది UAE ప్రభుత్వం. ప్రపంచ దేశాలలో సిటిజన్షిప్ తెచ్చుకోవాలంటే అన్నిటికంటే కష్టతరమైన దేశాలు ఖతార్, వాటికన్ సిటీ, లెచ్టెన్స్టైన్,
భూటాన్, సౌదీ అరేబియా, కువైట్, స్విట్జర్లాండ్. చూసారుగా, ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ అమెరికా. మరిన్ని మీకు తెలియని విశేషాలతోటి, మరిన్ని ఎపిసోడ్స్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. స్టే విత్ అస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. 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 సబ్స్క్రైబ్ టు స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ ఇన్ యూబ్లడ్. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లడ్. యూబ్లడ్ యాప్ సైన్ ఇన్ అవ్వండి. రక్తదానం చేయండి.